ఓం శ్రీ గురుభ్యో నమః. జూలై 8వ తేదీ ఋషి చింతన సాన్నిధ్యం గ్రంథం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము సుఖం కొరకు చిత్తశాంతి. సుఖం కొరకు చిత్తశాంతి. ప్రతి మనిషి జీవితము ఎల్లప్పుడూ అతని ఆధీనంలోనే ఉంటుంది. ఏ కొద్ది సుఖం లేక దుఃఖం మనకు లభిస్తుందో అందులో కార్యకారణ విశేష నియమం ఉంటుంది. దుఃఖాలకు కారణం స్వయంకృతం. ఒకవేళ మనిషి కావాలని అపోహ అజ్ఞానం పొరపాటు అంధకారం వలన దుఃఖముల గదిలో జీవితమంతా కూర్చుని దుఃఖం గురించి ఫిర్యాదు చేస్తూ ఉంటే అతని దుఃఖం దూరం అవుతుందా? వాస్తవంగా ఆలోచిస్తే సుఖం కొరకు తమ చిత్తశాంతి మరియు ఏకాగ్రత అవసరం. ఇతర వస్తువుల తోడ్పాటు వెతకవలసిన అవసరం లేదు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏదైనా కానీ దుఃఖం ఉంది అంటే అది మన యొక్క స్వయంకృత అపరాధం. సుఖం ఉంది అంటే అది కూడా మనమే కారణం. మన పక్కన ఉన్నటువంటి పరిస్థితులు, పక్కన ఉన్నటువంటి వ్యక్తులు, పక్కన ఉన్నటువంటి కారణాలు ఏవి కూడా మన సుఖానికి దుఃఖానికి కారణం కాదు. మన యొక్క ఆలోచన విధానమే మన సుఖానికి దుఃఖానికి కారణం. ఒక మనిషిని తీసుకోండి. ఆ మనిషి ఎలాంటి వాడంటే అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ అతనికి ఆనందమే లభిస్తుంది. ప్రతి ఒక్క పరిస్థితి అతనికి అనుకూలంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇంకో మనిషిని చూద్దాం. ఇంకో వ్యక్తి ఎలాంటి వాడంటే అతనికి ప్రతి వస్తువులో చెడు మాత్రమే కనిపిస్తుంది. ప్రతి ఒక్క మనిషి లేదా వస్తువు సంపర్కంలో అతను భిన్నుడవుతాడు. అతడు ప్రపంచాన్ని నివాసయోగ్యం కాని ప్రదేశంగా భావిస్తాడు. చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సంతోషంగా ఉంటాడు, ఇంకొక వ్యక్తి అన్ని చోట్ల చెడునే వెతుకుతుంటాడు. ప్రపంచంలో ఉంటూ రకరకాల కొరతలు, విఘ్న బాధలు, వ్యాధుల ఆక్రమణ నుంచి తప్పించుకోవడం కష్టం. కానీ ఈ పరిస్థితుల్లో కూడా శాంతం మరియు ఓర్పుతో ఉండడం మన చేతిలోనే ఉంది. బయటకు కనిపించే వస్తువులను ఆధారం చేసుకుని సుఖాలపై ఆశపడేవాడు తప్పక మోసపోతాడు. అంటే ఇక్కడ బయట ఉన్నటువంటి స్థితులు, మన యొక్క జాబ్, మనం చేసే పని, మనం చేసే వ్యాపారం, మనతో జీవించేటటువంటి వ్యక్తులు, మన స్నేహితులు, మన కుటుంబ సభ్యులు, ఇవి ఏవి కూడా మన యొక్క సుఖానికి లేదా దుఃఖానికి కారణం కాదు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్ని మనకి అనుకూలంగా మార్చుకొని శాంతంగా సుఖంగా ఉండాలి. అంతేగాని ఎక్కడ ఉన్నా అటు జాబ్లో కానీ, ఇంట్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ, పిల్లలతో కానీ, పెద్దలతో కానీ, లేదా సొసైటీతో కానీ ప్రతి దగ్గర చెడునే చూస్తూ ఉంటే మనకు అంతా నెగిటివ్గానే కనిపిస్తుంది, అంతా దుఃఖంగానే కనిపిస్తుంది. నాకే ఈ పరిస్థితి ఉంది అనుకుంటాం. బాహ్య పరిస్థితులు మన సుఖానికి కానీ, మన దుఃఖానికి కానీ, మన శాంతానికి కానీ, మన కోపానికి కానీ కారణం కాదు. కేవలం మన యొక్క ఆలోచనలే. మన యొక్క అంతఃకరణను బట్టే మన యొక్క శాంతి కానీ దుఃఖం కానీ ఆధారపడి ఉంటుంది. సుఖంగా ఉండదలుచుకుంటే నీ పైన, నీ మనసు పైన అధికారం కలిగి ఉండటం నేర్చుకో. నీకు సుఖం కావాలంటే నీ పైన నువ్వు, నీ మనసు పైన నువ్వు అధికారం కలిగి ఉండు. ఖచ్చితంగా సుఖాన్నే అనుభవించగలుగుతావు. ధన్యవాదాలు.